Hello. You are just going to watch the video you want. Just a minute, please. The important thing you have to keep in mind in the time you start to learn English language sincerely is to watch a good channel which can motivate you, which can educate you, which can empower you, and which can make you do things you want to get fluency in English. Spoken English Shelter welcomes you proudly and happily. టుబి దీని గురించి తెలుసుకోండి. డైలీ వాడుకలో పెట్టండి. టుబికి సంబంధించి ఇక్కడ మీకోసం ముందుగా ఓ చిన్న వివరణ. అదేమిటంటే, దీనికి సంబంధించి మామూలుగా బీ ఫామ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లను ఉపయోగించకుండా టుబి యొక్క ప్రయోగానికి సంబంధించిన వేరే వాక్య నిర్మాణములతో మాత్రమే ఈ వీడియోని తయారు చేయడం జరిగిందని మనం చేసుకుంటున్నాము. Have or has to be prayogam. Have or has to kudina to be ni informal ga upayogiste ardham ela vastundante sandeham lekunda prashnaku taavu lekunda nisandehanga teta tellanga spashtanga ala annamata. Ee udaharanalanu chudandi, meeke baaga ardham avutundi. She has to be the best heroine of the year. ఈ సంవత్సరంలో ఆమె తప్పక ఉత్తమ హీరోయిన్గా ఉంటుంది, ఉండాలి. దిస్ హ్యాస్ టు బి ద బెస్ట్ వీడియో ఆఫ్ దిస్ మంత్. ఈ నెలలో ఇది తప్పక మంచి వీడియోగా ఉంటుంది. హ్యావ్ యూ టు బి ద బెస్ట్ స్పీకర్ ఆఫ్ యువర్ కాలేజ్. మీ కాలేజీలో చక్కని వక్తగా సుస్పష్టంగా నువ్వు ఉంటావా? బి ప్లస్ పాసివ్ ఇన్పుట్ అనే ఈ స్ట్రక్చర్ను చూడండి. దీనిని కామన్గా నోటీసులు మరియు సూచనల విషయంలో వాడుతుంటారు. ఎగ్జాంపుల్స్: ద లేబుల్ ఆన్ అవర్ నోటీస్ బోర్డ్ ఈజ్ నాట్ టు బి రిమూవ్డ్ ఫర్ అట్లీస్ట్ 1 month. మన నోటీస్ బోర్డ్ మీద లేబుల్ కనీసం 1 నెల పాటు తొలగించబడకూడదు. ద మిస్సింగ్ బాయ్ వాజ్ నోవేర్ టు బి ఫౌండ్. తప్పిపోయిన బాలుడు ఎక్కడనూ కనుగొనబడలేదు. ద నంబర్ ప్లేట్ ఆన్ దిస్ బైక్ ఈజ్ నాట్ టు బి రిమూవ్డ్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్. ఈ బైక్ మీద నెంబర్ ప్లేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకూడదు. టు బి కంటిన్యూడ్ ప్రయోగం. ఒక కథ కానివ్వండి, ఒక సీరియల్ కానివ్వండి, లేదా మరేదైనా కానివ్వండి, ఇంకా ఉంది, పూర్తి కాలేదు, సశేషం అని చెప్పు సందర్భంలో టు బి కంటిన్యూడ్ను వాక్యములలో సరిగా ఉపయోగించడానికి సంబంధించిన ఉదాహరణలు. Do you want that serial to be continued in that TV channel? Aa TV channel lo aa serial konasagalani nuvu korukuntunnava? I mean that your practicing spoken English in this way will have to be continued for a few weeks. Ide vidhanga spoken English lo nee practice konni varala paatu konasagavalasi untundani naa uddesham. Our sincere efforts will have to be continued in the longer term in order to eradicate dowry system totally. Varakatna vyavasthana samoolanga nirmoolinchadaniki maa niskapata prayatnalu sudheerghanga konasagalsi untundi. In fact, for a good and clear understanding capacity, the innovative process of the channel has to be continued to all the new learners of spoken English. Nidham cheppalante, ఒక మంచి మరియు స్పష్టమైన అవగాహన సామర్థ్యం కోసం ఈ ఛానల్ యొక్క వినూత్న ప్రక్రియను స్పోకెన్ ఇంగ్లీష్ను కొత్తగా నేర్చుకునే వారందరికీ తప్పక కొనసాగాల్సి ఉంటుంది. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. వాక్యంలో టు ఐపెన్ బి అనేది ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. ఇది ఒక సఫిక్స్గా ఉంటూ భవిష్యత్తులో జరగబోయే దాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఎలా అంటే, పదము యొక్క అర్థాన్ని మార్చడానికి పదం చివర వచ్చేది. ఈ ఫ్రేజులను చూడండి. ఎ బ్రైడ్ టు బి, కాబోయే వధువు, అంటే సమీప భవిష్యత్తులో కాబోయే పెళ్లి కుమార్తె అన్నమాట. ఎ బ్రైడ్ గ్రూమ్ టు బి, కాబోయే వరుడు, అంటే సమీప భవిష్యత్తులో కాబోయే పెళ్లి కుమారుడు అన్నమాట. A doctor to be, కాబోయే డాక్టర్, అంటే సమీప భవిష్యత్తులో కాబోయే వైద్యుడు అన్నమాట. Do you know that your husband is a minister to be,
ఆమె భర్త కాబోయే మంత్రి అని నీకు తెలుసా? మిస్లేనియస్ ఎగ్జాంపుల్స్, వివిధ రకాల ఉదాహరణలు. టుబి విషయంలో పూర్తిగా గ్రామర్ రీత్యా మీకు బోరు కొట్టే విధంగా ఇక్కడ వివరణలతో ప్రస్తావించకుండా పెర్సన్, నంబర్ మరియు టెన్స్లకు సంబంధించి ఇచ్చిన రకరకాల ఉదాహరణలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఇలాంటివి మరి కొన్నింటిని మీకు మీకుగా తయారు చేసుకుని వాడుకలో పెట్టండి. 1. ఐ వాంట్ యూ టు బి హియర్ టుమారో. రేపు నువ్వు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. 2. వీ వాంట్ టు బి డాక్టర్. మేము వైద్యులు కావాలనుకుంటున్నాము. 3. డూ యూ వాంట్ హెర్ టు బి యువర్స్. ఆమె నీ అర్ధాంగిగా ఉండాలనుకుంటున్నావా? 4. యు ఆర్ టు బి ఫెయిత్ఫుల్. మీరు విశ్వాసపాత్రులై ఉండాలి. 5. హీ వాంట్స్ టు బి కేర్ఫుల్. అతడు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు. 6. హీ రిక్వెస్టెడ్ మీ టు బి ఇన్ టచ్ విత్ హిమ్ అట్ టైమ్స్. అప్పుడప్పుడు తనతో టచ్లో ఉండమని అతడు నన్ను కోరాడు. 7. ఇట్స్ టు బి బ్యాక్ సూన్. ఇది త్వరలో తిరిగి వస్తుంది. 8. ది బ్లెస్డ్ మై సన్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్. మా అబ్బాయి మంచి విద్యావంతుడు కావాలని వారు అతన్ని దీవించారు. 9. టు బి హియర్ ఈజ్ స్టిల్ టు బి డిసైడెడ్. ఇక్కడ ఉండడం అనేది ఇంకా నిర్ణయించుకోవలసి ఉన్నది. 10. టు బి దేర్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ డిసైడెడ్. అక్కడ ఉండడం అనేది ముందే నిర్ణయించబడింది. 11. యు హ్యావ్ టు స్టడీ వెరీ హార్డ్ ఇఫ్ యు వాంట్ టు బి ఏ డాక్టర్. నువ్వు డాక్టర్వి కావాలనుకుంటే బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. 12. ఐఎమ్ రెడీ. ఐ డోంట్ వాంట్ టు బి లేట్. నేను సిద్ధంగా ఉన్నాను, ఆలస్యం చెయ్యాలనుకోవడం లేదు. 13. వాట్ డూ యూ వాంట్ టు బి ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో నువ్వేమి కావాలనుకుంటున్నావు? 14. వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ వాంట్ టు బి ఏ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీషులో మంచి వక్తను కావాలంటే నేనేమి చెయ్యాలి? 15. ఐ వాంట్ టు బి ఏ డాక్టర్ వెన్ ఐ గ్రో అప్. నేను పెద్ద అయ్యాక డాక్టర్ని కావాలనుకుంటున్నాను. 16. ద వీడియోస్ ఎస్పెషల్లీ మీన్ ఫర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ అండ్ టెన్సెస్ ఆర్ కరెంట్లీ టు బి వాచ్డ్ ఇన్ అవర్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్. మా స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఛానల్లో టెన్సెస్ పై ముఖ్యంగా వివిధ రకాల విషయాలకు సంబంధించి ఉద్దేశించబడిన వీడియోలను ప్రస్తుతం చూడవచ్చు. థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యు ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ. టేక్ కేర్.